is it acceptable to worship Shiva before Krishna? Krishna Mandara Shivuni Aradhinchavacha? Yes, Prabhupada Varanaru, Krishna Mandara Shivuni Aradhinchavacha. Oka Guru Tattvamga శివుణ్ణి మనం అంగీకరించినప్పుడు కృష్ణ మందిర శివుణ్ణి ఆరాధించవచ్చు. ఏ రకంగా మనం ప్రతిరోజు గురు పూజ చేస్తాం మందిరంలో, ఆ భగవంతుని ముందరే ఆ గురువుని ఆరాధిస్తున్నాము. ఆ రకంగా పరమ వైష్ణవుడిగా మనము కృష్ణుని ముందర ఈ శివుణ్ణి కూడా మనం ఆరాధించవచ్చు. కానీ ఒక పరమ వైష్ణవుడిగా ఆయన్ని ఆరాధించలే, కానీ దేవతగా మనము ఆరాధించకూడదు. ఇఫ్ యు ఆరాధన కూడా ప్రభుపాద వారు చాలా చక్కగా చెప్తున్నారు, ఆయన పరమ వైష్ణవుడుగానే ఆరాధించాలి, కానీ నువ్వు కూడా భగవంతుడివి దేవాదిదేవుడివి అనేటువంటి ప్రశంసలతోటి ఆరాధించకూడదు. ప్రభుపాద వారు అంటున్నారు, యు ఆల్ వర్షిప్ మీ యాజ్ ఎ గురు. ప్రభుపాద వారు ఉదాహరణ చెప్తారు, నన్ను మీరందరూ కూడా ఆరాధిస్తారు, ఒక గురువుగా ఆరాధిస్తారు. బట్ ఇఫ్ యూ ఓవర్ ఎస్టిమేట్ మై పొజిషన్ అండ్ సే దట్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద హోల్ వరల్డ్, కానీ మీరు నా యొక్క స్థానాన్ని ఏదో అతిశయోక్తి చేస్తూ లేకపోతే అతిగా నన్ను పొగుడుతూ ప్రభుపాద్ మీరు ఈ ప్రపంచానికే రాజు చక్రవర్తి అని మీరు పొగిడారనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎ గ్లోరిఫికేషన్, ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్. ప్రభుపాద్ వారు చెప్తున్నారు, అది నా గ్లోరిఫికేషన్ కాదు, నన్ను గురువుగా మీరు పూజిస్తారు, గురు పూజ చేస్తారు, నేను దాన్ని స్వీకరిస్తాను, కానీ మీరు నన్ను ఓవర్ ఎగ్జాజరేట్ చేసి ఓవర్ ఎస్టిమేట్ చేసి నా యొక్క స్థానాన్ని ఈ ప్రపంచానికే మీరు రాజు లాంటి వాడు, మీరు చక్రవర్తి అని నన్ను పొగిడారనుకోండి, ఐ కన్సిడర్ దట్ యాజ్ అన్ ఇన్సల్ట్. దాన్ని నేను ఒక దాన్ని అవమానంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఏది నేను కాదో దాన్ని మీరు ఏదో ఊహించుకొని లేకపోతే కల్పించుకొని మీరు కీర్తన చేయడమో అది ఒక అవమానంగా భావిస్తాను నేను. అదేవిధంగా ఆఫర్ ప్రేయర్ దట్ బెనిఫిట్ మై పొజిషన్. ఏ రకంగా మీరు నన్ను ఎట్లా ప్రార్థన చేస్తారంటే, నా యొక్క స్థానానికి సరిపడే విధంగా మీరు కీర్తన చేయండి, నా స్థానాన్ని గుర్తించుకొని మీరు దానికి సమానంగా మీరు కీర్తన చేస్తే అది బాగుంటుంది. సో ఇఫ్ యూ ఆఫర్ ప్రేయర్స్ దట్ ఈస్ నాట్ బీఫిటింగ్ మై పొజిషన్, దెన్ దట్స్ అన్ ఇన్సల్ట్. మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ నా స్థానానికి అది అతిశయోక్తిగా ఉంది, అది ఏదైతే నీది కాదో దాన్ని మీరు ఆపాదించుకొని ఊహించుకొని కల్పించుకొని మీరు నన్ను పూజిస్తున్నారు, అది అవమానం అవుతుంది. ఈ రకంగా శివుణ్ణి ఆరాధిస్తాం, కృష్ణుని ముందర కూడా ఆరాధిస్తాం, ఒక పరమ వైష్ణవుడిగా ఆరాధిస్తామే కానీ కృష్ణుని ముందర దేవాదిదేవుడు శివుడు అని చెప్పి ఆ భావంతో, ఆ శివుడు కృష్ణుడు సమానమైనటువంటి భావంతో మనం